రైట్ మల్లిరవి గారు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక తిరిగి మేము నిలబెట్టుకుంటామని బీజేపీ అంటుంది కాంగ్రెస్ కి ఏమైనా అవకాశం ఉందా ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఒక అనిశ్చిత కొనసాగుతుంది అంటున్నారు పెండపాటి పుల్లారావు గారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని మనం బేరేజ్ వేసిన లేక ఇప్పుడొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఏ రకంగా బీజేపీ గ్రూపులు ఏర్పడి ఇవాళ పరిపాలనలో కరప్షన్ మీద చర్చలు ఏ రకంగా జరుగుతున్నాయో ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి నాయకుడు గాని పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ కలిసికట్టుగా దాదాపు 3-4 నెలల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో జరగబోయే ఎన్నికల కోసమే ప్రజల దగ్గరికి పోయి పని చేస్తున్నారు ప్రజల స్పందన కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది ఈసారి ఎన్నికల్లో ఏ రకంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు సహకరించారో అంత పెద్ద స్థాయిలో బీజేపీ కాని ఇతర పార్టీలు గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు పెట్టలేనంత దూరంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది దానికి ముఖ్యమైన కారణం కూడా మరి అంతర్గత కొట్లాటలతో బీజేపీ నాయకత్వ కొట్లాటలతో బీజేపీ ఇతర పార్టీని ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఆలోచన ఇవాళ కర్ణాటక ప్రజల్లో ఉంది కాబట్టి కర్ణాటక ప్రజల దగ్గరికి దాదాపు 4-5 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొని ప్రజల సమస్యల మీద ప్రజాస్వామ్యం మీద బీజేపీ చేస్తున్న దాడి మీద మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఓ పక్కన రాహుల్ గాంధీ గారు ఓ పక్కన మన పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకులు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు కాబట్టి 100కి 100 పాళ్ళు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పెద్ద మెజారిటీతో 2/3 మెజారిటీతో ఏర్పాటు చేస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది దానికి తావు లేదు రైట్ రైట్ లైన్ లో ఉండండి సార్ మల్లిరావు గారు దేవప్రసాద్ గారు ప్రకటన చూశారు గతంలో మేము చెప్పాము ఆ ఆలోచనలో ఉన్నాము 2-3 రోజుల్లో దీనిపైన స్పష్టత వస్తుంది అంటున్నారు జెడిఎస్ తో కలిసి సీట్ల సర్దుబాటు పొత్తులపై కూడా ఒక క్లారిటీ ఇస్తామని మల్లిరావు గారు వాళ్ళ పార్టీ పోటీ చేస్తుందా లేదా లేకపోతే కుమారస్వామి పార్టీతో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే దాంట్లో మాకు ఏ రకమైన అనుమానం లేదు వాళ్ళు పోటీ చేయొచ్చు 2 రకాలుగా వాళ్ళంతట వాళ్ళు చేయొచ్చు లేక కుమారస్వామి పార్టీతో కలిసి కూడా చేయొచ్చు ఏమి చేసినా ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నాను దీనికి తోడు భారతదేశంలో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడంలో వాళ్ళు చూపినటువంటి చొరవ కానీ ఆయన ఇల్లు ఖాళీ చేయాలనే నోటీస్ ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తే భారతదేశంలో బీజేపీ ఏ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తుందో దాని ప్రభావం కర్ణాటక ఎలక్షన్లో తప్పనిసరిగా పడుతుంది అదే కాకుండా కర్ణాటకలో అభివృద్ధి సంక్షేమం పేరుతోని ప్రజాస్వామ్యం లేకుండా లేకపోతే రూల్ ఆఫ్ లా లేకుండా పనిచేస్తే ప్రజలు ఓట్లు వేయరు ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు ఒక్క తమిళనాడు తప్ప తక్కిన వాళ్ళంతా ఏ రకంగా ఆలోచిస్తారంటే ప్రజాస్వామ్యం దాన్ని ప్రాథమికంగా ఉండాల్సిన స్థాయిలో ఉండకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే దాని మీద తీవ్రంగా వ్యతిరేకంగా చేసి గెలిపించిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరాగాంధీ గారు ఒక సమయంలో ఆమె ఎక్కడో ఉత్తర భారతదేశంలో
పోటి చేసి ఓడిపోయినప్పుడు గెలిపించడానికి కర్ణాటక నుంచే మరి గెలిపించి పంపించారు ఎంపీగా కాదు కాదు కర్ణాటక నుంచి గెలిపించారు ముందు తర్వాత మెదక్ నుంచి కూడా గెలిచారు అంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే కష్టకాలంలో ఉంటుందో కాంగ్రెస్ పార్టీ కండగా నిలబడి మొత్తం భారతదేశంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకులు వాళ్ళందరూ కలిసికట్టుగా దాదాపు 3-4 నెలల నుంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజల నాడి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు ఈ రకమైన ఎన్ని పార్టీలు పోటీ చేసినా ఎంత మంది అలయన్స్లు పెట్టుకున్నా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా కర్ణాటక ఫలితం ఇంపాక్ట్